బైబుల్ ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పటికే చాలా సమయమైంది. లేవియాకాండం 26వ అధ్యాయం, లేవియాకాండం 26వ అధ్యాయం 4వ వాక్యం నుండి చదువుకుందాం. లేవియాకాండం 26వ అధ్యాయం 4వ వాక్యం, మీ వర్షాకాలములలో మీకు వర్షం ఇచ్చదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలములోని చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు. గమనించండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీ వర్షాకాలములలో నేను మీకు వర్షమిచ్చెదను. దేవుడు ఇశ్రాయేలుతో చెప్తున్న మాటలు, మీకు వర్షమిస్తాను వర్షాకాలములలో, ఫలవంతములైన ఋతువులనిచ్చి ఋతువుల ప్రకారం వర్షం కురిపిస్తాను అనే మాటలు కూడా ద్వితీయోపదేశ కాండంలో 11వ అధ్యాయం 14వ వాక్యంలో రాయబడి ఉంటుంది. మీ దేశం మీద తొలకరి కడవరి వర్షములను కురిపించి ధాన్యమును, ద్రాక్షారసమును, నూనెను మీరు సమకూర్చుకుంటారు, మీరు తిని తృప్తిగా ఉంటారు, మీ చేళ్లలో పశువులకి ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది. చూడండి, ఇవే విషయాలు ఏస్కేలు ప్రవచన గ్రంథంలో కూడా రాయబడి ఉంటాయి. ఏస్కేలు ప్రవచన గ్రంథం 34వ అధ్యాయం 26వ వాక్యంలో చాలా చక్కగా రాయబడి ఉంటుంది. ఏస్కేలు ప్రవచన నా పర్వతము చుట్టూ స్థలములలో దీవెనకరముగా వర్షములను కురిపిస్తాను, దీవెనకరములైన ఋతువుల ప్రకారము, దీవెనకరములైన వర్షములను కురిపిస్తాను, చెట్లు ఫలములిచ్చును, భూమి తన పంటనిచ్చును, నిర్భయముగా భయము లేకుండా తృప్తిగా ధైర్యంగా ఉంటారు. చూడండి, ఇశ్రాయేలుకు పలు సందర్భాల్లో దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటలు, మీ దేశం మీద తగిన కాలమందు మీకు వర్షం కురిపిస్తాను. చూడండి, దీవెనకరమైన వర్షం కురిపిస్తాను. చూడండి, వర్షాలు సకాలంలో కురిసాయంటే పంటలు సమృద్ధిగా పండుతాయి, ఫలవృక్షములు ఇచ్చే చెట్లు ఫలములు ఇస్తాయి, భూమి సమృద్ధిగా పంటనిస్తుంది. ఇశ్రాయేలులారా, మీరు ధాన్యమును, ద్రాక్షారసమును, తైలమును సమకూర్చుకుంటారు. మీ దేశంలో కరువు అనే మాట వినబడదు, నిర్భయముగా నివసిస్తారు, క్షేమముగా ఉంటారు. చూడండి, దేశం మీద వర్షాలు కురిపించబడుతున్నప్పుడు దేశమంతా చాలా సమృద్ధిగా ఉంటుంది. అతివృష్టి అనావృష్టి కాదు, ఎక్కువగా వర్షాలు కురిసినా ఇబ్బందే. చూడండి, తగిన కాలమందు వర్షాలు కురవాలి, అవి దీవెనకరమైన వర్షాలుగా మారాలి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, యోబు గ్రంథంలో దేవుడు ఉరుముల ధ్వని పుట్టించి వర్షం కురిపిస్తాడు అని, 37వ అధ్యాయం 5వ వాక్యం, యోబు గ్రంథం 37:5. దేవుడు ఆశ్చర్యముగా ఉరుముల ధ్వని చేయును, గ్రహింపలేని గొప్ప కార్యములు చేయును, భూమి మీద పడుమని హిమముతోనూ వర్షముతోనూ మహావర్షముతోను ఆజ్ఞాపించును. వర్షము, మహావర్షం. చూడండి, తొలకరి వర్షం, కడవరి వర్షం అనుంది. భూమి మీద మంచు కురవమని దేవుడు చెప్తే మంచు కురుస్తుంది. వర్షమా, భూమిని తడుపు, తడిపేటువంటి వర్షమా కురువు, మహావర్షమా కురువు. మామూలు వర్షం ఉంది, మహావర్షం ఉంది. మహావర్షాలు వస్తుంటాయి వారం రోజులు వదలో,
పది రోజులు 15 రోజులైనా వదలవు. వాగులు, వంకలు, నదులు పొంగి పొరిలి ప్రవహిస్తూ ఉంటాయి. వర్షమిచ్చువాడు దేవుడే, మనుషుల వల్ల అవ్వదు. ఎవరి వల్ల వర్షం కురిపించడం సాధ్యం కాదు. మనం ఆరాధించే దేవుడు వింతైన కార్యాలు, మహత్తరమైన కార్యాలు, గొప్ప కార్యాలు చేస్తాడు. వర్షమా పడు అంటే పడుతుంది, మంచు కురవమంటే కురుస్తుంది. ఏది ఏమైనా సరే, ఇశ్రాయేలారా, మీ వర్షాకాలములలో మీకు నేను దీవెనకరమైన వర్షాలు కురిపిస్తాను. చూడండి, వర్షాలు ఎక్కువగా పడినా పంటలు పండవు, పండిన పంటలు నష్టమైపోతాయి. జన నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం, అన్ని నష్టాలే. ఋతువుల ప్రకారం వర్షం కురవపోయినా నష్టమే, ఊరికే వర్షాలు కురిసినా నష్టమే. 40 రాత్రి పగల వర్షం పడినప్పుడు భూమి మీద సర్వ మానవాళు తుడిచిపెట్టుకొని పోయారు. చూడండి, వర్షం, మహావర్షం కురిస్తే నష్టం జరుగుతుంది, కష్టాలు ఎదురవుతాయి. ప్రజలు గుండెల్ని గుప్పిట్లో పెట్టుకుని భయంతో, కలవరంతో బ్రతుకుతారు. దీవెనకరమైన వర్షం కురిసినప్పుడు దేశంలో ఉన్న ప్రజలు, రాష్ట్రంలో ఉన్న ప్రజలు, సంఘాల్లో ఉన్న ఆత్మీయులు, క్రైస్తవులు, విశ్వాసులు, దైవజనులు నిర్భయముగా నివసిస్తారు, క్షేమముగా ఉంటారు, ఆనందకరంగా, సంతోషకరంగా ఉంటారు. పశువులకి ఆహారం భూమి మీద సమృద్ధిగా దొరుకుతుంది, అందరూ సంతృప్తిగా ఉంటారు, సరైన సమయంలో వర్షాలు పడడం ద్వారా. ఈ సంవత్సరం మన ప్రాంతాల్లో, మన రాష్ట్రంలో, మన దేశంలో దీవెనకరమైన వర్షాలు దేవుడు కురిపించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. దేవుడు మన ప్రాంతాల్లో దీవెనకరమైన వర్షాన్ని కురిపించి మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, మన సంఘాల్లో ఉన్న ప్రజలని సమృద్ధితో, సంతృప్తితో నింపునుగాక. చూడండి, వర్షం భూమి మీదకి వచ్చిన తర్వాత తిరిగి అది ఊరికేనే వెళ్ళదు. విత్తువానికి విత్తనాలు ఇస్తుంది, భుజించేవానికి ఆహారం ఇస్తుంది. ఆ సంగతులు యెషయా గ్రంథంలో ఉంటే తర్వాత మీరు చదువుకోండి. 55వ అధ్యాయంలో వర్షము విత్తువానికి విత్తనాలు ఇస్తుంది. కష్టపడి, ప్రయాసపడి, భూమిని సేద్యం చేసి, తొలకరి కడవరి వర్షం కొరకు ఎదురు చూసి, విలువైన భూఫలాలు సంపాదించుకునే దానికోసం వ్యవసాయకుడు ఎంతో ఓర్పుతో, సహనంతో, ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాడు. తొలకరి వర్షం పడినప్పుడు విత్తనాలు వేస్తాడు. మరలా వేసిన విత్తనాల ద్వారా లాభాన్ని సమకూర్చుకునే దాని కొరకు, కడవరి వర్షం కొరకు ఎదురు చూస్తాడు వ్యవసాయకుడు. ఓర్పుతో ఎదురు చూస్తూ ఉంటాడు. తొలకరి వర్షం జూలై మాసం, జూన్ జూలై మాసంలో ప్రారంభమవుతే కడవరి వర్షం మన ప్రాంతాల్లో అక్టోబర్ నవంబర్లో కడవరి వర్షాలు కురిపించబడితే విలువైన భూఫలాలు సంపాదించుకునే దానికోసం, ఆకలి తీర్చబడే దానికోసం, భుజించేవానికి ఆహారం సమృద్ధిగా కావాలి గనక. మన దేశంలో భూమి మీద సర్వ మానవాళు సంతృప్తిగా జీవించేదానికోసం, కరువు అనే మాట వినపడకుండా దేశంలో ఎప్పుడు సమృద్ధిగా ఉండేదానికోసం తొలకరి కడవరి వర్షములను కురిపించేవాడు మనం ఆరాధిస్తున్న సజీవుడైన దేవుడైన యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతుల మీద, భక్తిహీనుల మీద, పరిశుద్ధుల మీద, పాపాత్ముల మీద, ప్రజలందరి మీద తన మహాకనికరాన్ని బట్టి, తన దయను బట్టి దేవుడు తొలకరి కడవరి వర్షాల్ని సమకూర్చి సమృద్ధితో నింపుతున్నాడు. చూడండి, రెండు రకాలైన వర్షాలు ఉన్నాయి. భౌతికమైన వర్షం, ఆకాశం నుండి కురిసేది. రెండోది వాక్యం అనేటువంటి వర్షం. నా ఉపదేశం వర్షము వలె, నా ఉపదేశం వర్షం వలె, పచ్చిక మీద కురియు మంచు వలె, వర్షం వలె నేను కుమ్మరిస్తాను. దేవుని వాక్యం, దేవుని ఉపదేశం వర్షంలా కురిపిస్తాడంట ఆయన.
భౌతికమైన వర్షం కురిసినప్పుడు కరువు తొలగిపోతుంది, భయం తొలగిపోతుంది, అలాగే మరణం జీవముగా మార్చబడుతుంది. చూడండి, ఏలియా కాలంలో ఇస్రాయిల్ అవిధేయతను బట్టి, వాళ్ళ బలహీనతల్ని బట్టి, సజీవుడైన దేవుణ్ణి విడిచిపెట్టి బయలు ప్రవక్తలుగా మార్చబడి బయలు దేవతల్ని సేవిస్తుంటే ఏలి ఆజ్ఞాపించినట్టుగా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం కురవలేదు. వాళ్ళ బలహీనతలను బట్టి వర్షం ఆగిపోయింది. మరణం, దేశమంతా మరణం. మరణం జీవంగా మార్చబడాలన్నా వర్షం కురవాలి. కొద్దిగా విత్తనాలు విత్తి విస్తారమైన పంట సమకూర్చుకోవాలన్నా వర్షం పడాలి. కరువు తొలగిపోవాలన్నా వర్షం పడాలి. తినేవారికి ఆహారం దొరకాలన్నా వర్షం పడాలి. భౌతికమైన అవసరాలు తీర్చబడేదానికోసం దేవుడు వర్షాన్ని కురిపిస్తాడు. రెండోదిగా వాక్యాన్ని వర్షం వలె కురిపిస్తాడు. ఆత్మని వర్షం వలె కురిపిస్తాడు. భౌతికమైన వర్షం ఉంది, ఆత్మ సంబంధమైన వర్షం ఉంది. పరిశుద్ధాత్మ వర్షం, వాక్యం అనేటువంటి వర్షం, నీతిని కూడా వర్షం వలె కురిపిస్తాడని బైబిల్లో రాయబడింది. ప్రియ సహోదరులారా, 2 వర్షాలని ఆత్మ సంబంధమైన వర్షం కురవాలి, భౌతిక సంబంధమైన వర్షం కురవాలి. భౌతిక సంబంధమైన వర్షం మన ప్రాంతాల్లో, మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచం అంతా కురిస్తే అందరూ సమృద్ధిగా సంతృప్తిగా ఉంటారు. ఆత్మవర్షం కురిపించబడితే సంఘాలు ప్రభువు రాకడకు సిద్ధపరచబడతాయి. ఉపదేశం అనే వర్షం మన ప్రాంతాల్లో కుమ్మరించబడితే ప్రజలు రక్షించబడతారు, చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించబడతారు, సంఘాల్లో సభ్యులుగా చేర్చబడతారు. చూడండి, యెరూషలేము అంతటిని ఆయన బోధ చేత ఆయన శిష్యులు నింపారు. వాక్యాన్ని వర్షం వలె దేవుడు దైవ సేవకుల ద్వారా కుమ్మరించాడు. వేల మంది ప్రజలు, లక్షల మంది ప్రజలు రక్షింపబడి సంఘాల్లో చేర్చబడ్డారు. ఆత్మవర్షం కురిచినప్పుడు ప్రజలు ప్రభు రాకడానికి సిద్ధపరచబడతారు. తొలకరి వాన కురవాలి, కడవరి వాన కురవాలి. ఒకసారి ఒక సేవకునికి దేవుడు చెప్పాడంట, పలానా ప్రాంతానికి వెళ్ళి 7 రోజులు సువార్త కూటాలు పెట్టమని. రోజు వాక్యం చెప్తున్నాడు, ఆఖరిలో ప్రకటన చేస్తున్నాడు, ఎవరు రక్షణ పొందట్లా. మొదటి రోజు వాక్యం చెప్పాడు, విన్నారు కానీ ప్రభుని అంగీకరించట్లా కొంతమంది వచ్చారు. 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, ప్రభా ఈ ప్రాంతానికి నన్ను పంపించావా, లేకపోతే నేనే ఆత్మలో ప్రేరేపించబడి వచ్చానా? ప్రభు చెప్తున్నాడు, నువ్వు ప్రకటన చేయి, నా ఉపదేశం వర్షం వలె ప్రజల మీద కుమ్మరిస్తాను, నా వాక్యాన్ని ప్రకటన చేయి. 6వ రోజు ప్రకటన చేశాడు, ఎవరు అంగీకరించట్లా. 7వ రోజు ఆత్మలో ప్రార్థన చేసుకుని దుఃఖంతో, కన్నీళ్లతో ప్రభు సన్నిధిలో ప్రార్థన, ఒక్క ఆత్మైనా రక్షించండి ప్రభు, మీ వాక్యాన్ని వర్షం వల్ల ఈ ప్రాంతాల్లో ఇంచుమించుగా 6 రోజులు కుమ్మరిస్తూనే ఉన్నాం. మా ద్వారా ఈ ప్రాంతాల్లో ఉపదేశాన్ని, వాక్యాన్ని ఈ ప్రాంత ప్రజలకు వినిపిస్తున్నాం. ఒక్క ఆత్మైనా రక్షింపబడితే బాగుంటుంది కదా. వాక్యం చెప్పి 7వ రోజు ప్రకటన చేశాడంట, మీలో ఎవరైనా ప్రభుని అంగీకరించితే ముందుకు రండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఎవరైనా మీలో ఉంటే, ప్రభు వాక్యం విని అంగీకరించుంటే ముందుకు రండి, రక్షణ పొంది ప్రభుని అంగీకరించండి, బాప్తిసం పొంది అని 7వ రోజు వాక్యం చెప్పి ప్రకటన చేస్తే ఒక యవనస్తుడు లేచి వచ్చి పాస్టర్ గారి దగ్గరికి, పాస్టర్ గారు నీ వాక్యాన్ని నేను విన్నాను, అంగీకరించాను, ప్రభుని నా సొంత రక్షకునిగా అంగీకరించాలనుకుంటున్నాను, నాకు బాప్తిసం ఇవ్వండి అని చెప్పాడంటండి. ఆయన హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతలు చెప్పాడంట. ప్రభా 7 రోజులు వాక్యం చెప్తే ఒక్క ఆత్మనిచ్చావా, నీకు స్తోత్రం తండ్రిని బిగ్గరగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించి దేవుణ్ణి గణపరిచాడు. ఆ వ్యక్తి బాప్తిసం పొంది గొప్ప సేవకుడయ్యాడండి.
ఆయన ఎవరో కాదు, బిలీ గ్రహం గారు. ప్రైజ్ ద లార్డ్. ఆ యవనస్తుడు ఎవరో కాదు, బిలీ గ్రహం గారు. కోట్ల మంది ప్రజలకి సువార్త ప్రకటించాడు. కోట్ల మంది ప్రజలకి సత్య సువార్తను ప్రకటించాడు. వాక్యాన్ని వర్షం వలె దేవుడు దైవ సేవకుల ద్వారా భూమి మీద కుమ్మరించి అనేకులను దేవుడు రక్షించాడు. భౌతికమైన వర్షం కురవాలి మీ దేశంలో, మీ ప్రాంతంలో. నేను దీవెనకరమైన వర్షాన్ని కుమ్మరిస్తాను, కురిపిస్తాను. ప్రియ సహోదరులారా, మన దేశమంతా ఆయన బోధతో నింపబడునుగాక, ప్రపంచమంతా వాక్యం చేత నింపబడునుగాక. వర్షం వలె దేవుడు వాక్యాన్ని భూమి మీద దైవజనుల ద్వారా ప్రజలకు వినిపింప చేయునుగాక. వర్షం వలె కుమ్మరించునుగాక. భౌతికమైన వర్షాన్ని కురిపించి ప్రజల అక్కర్లు తీర్చాలి, ఆత్మ సంబంధమైన వర్షాన్ని కురిపించి ప్రజల్ని రక్షించి రాకడకు సిద్ధపరచునుగాక. భౌతికమైన వర్షాన్ని కురిపించేటప్పుడు దేవుడు ఇశ్రాయేలుకి కొన్ని షరతులు, కొన్ని నిబంధనలు, కొన్ని ఆజ్ఞల్ని, కొన్ని నిబంధనలు ఇచ్చాడు. మీరు ఇలా ఇలా జీవిస్తే వర్షం కురుస్తుంది భూమి మీద అని. చూడండి ప్రియ సహోదరులారా, లేవియకాండం 26:3 ఒకసారి చదవండి. లేవియకాండం, నేను నియమించిన 3వ వాక్యం, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల చాలు. ఇశ్రాయేలులారా, అనుసరించండి, ప్రవర్తించండి నా ఆజ్ఞలను, అలాగే నా కట్టడలను. ఆజ్ఞలను అనుసరించండి, కట్టడలను బట్టి నడుచుకోండి. దేవుడు తన ప్రజలకు అనేక కట్టడలు ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు. వాటిని అనుసరించి ప్రవర్తించండి, అప్పుడు మీ దేశం మీద సమృద్ధిగా వర్షం కురిపించబడుతుంది. చూడండి, దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు అందరికీ తెలిసినవే. దేవుని ఆజ్ఞలు, నీ దేవుడైన యెహోవాని పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో సేవించాలి. నీ తల్లిదండ్రులను సన్మానించాలి. పొరుగువాన్ని ప్రేమించాలి. పొరుగువాన్ని ఏది ఆశించకూడదు, అబద్ధ సాక్ష్యాలు. ఇవన్నీ ఆజ్ఞలు, దేవుని కట్టడలు ఉన్నాయి, వాటిని అనుసరించాలి. ఈ అధ్యాయాన్ని ప్రారంభం నుంచి మీరు చదవండి ఒకసారి, 26వ అధ్యాయం. మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమలకు కానీ బొమ్మలకు కానీ మీరు నమస్కారం చేయకూడదు, సాగిలపడకూడదు. ఏదో ఒక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలపకూడదు. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరించాలి, నా పరిశుద్ధ మందిరమును సన్మానించాలి. చాలు ఇశ్రాయేలులారా, మీరెప్పుడు నిర్భయముగా ఉండాలి మీ దేశంలో. కరువు కోరల మధ్యలో చిక్కుకొని ఆకలి బాధల చేత అలమటిస్తుండకూడదు, సంతృప్తిగా సమృద్ధిగా ఉండాలి. దీవెనకరమైన వర్షాలు నేను కురిపిస్తాను, అయితే మీరు నా కట్టడలు, నా ఆజ్ఞలు అనుసరించి ఆచరించండి. ఏంటి దేవుని కట్టడలు, దేవుని ఆజ్ఞలు ఏంటి? ఏ విగ్రహాన్ని మీరు చేసుకోకూడదు, చెక్కిన విగ్రహాలకు మీరు సాగిల పడకూడదు. మనుషులనే కానీ, డబ్బునే కానీ, వెండినే కానీ, బంగారానే కానీ విగ్రహం వలె మార్చకూడదు, విగ్రహారాధన చేయకూడదు. విగ్రహములను పూజించువారు వాటి వంటి వారు అవుతారు, అవి మీకు ఉరిగా మార్చబడతాయి. నా కట్టడలు అనుసరించండి, ఆచరించండి, మీ దేశంలో సమృద్ధిగా వర్షం కురిపిస్తారు.
మీ ప్రాంతాల దీవెనకరమైన వర్షాలు కురిపిస్తాను, కరువు అనే మాట వినపడకుండా చేస్తాను, నాశనం అనే మాట వినపడకుండా చేస్తాను. మీరు కొంచెం విత్తిన సమృద్ధిగా పంటను సమకూర్చుకుంటారు, కడుపు ఆరా తిని తృప్తి పొంది దేవుణ్ణి సేవిస్తారు. మహావర్షాలు కురవడానికి కారణమేంటి? తొలకరి వర్షం కురిసేటప్పుడు తొలకరి వర్షం కురవకుండా, కడవరి వర్షం కురిసేటప్పుడు కడవరి వర్షం కురవకుండా అతివృష్టి అనావృష్టి రావడానికి కారణమేంటి? కుటుంబాల్లో, రాష్ట్రంలో, దేశంలో కరువు అనే మాట వినపడడానికి కారణమేంటి? ఇశ్రాయేలారా, నా కట్టడలు అనుసరించండి, ఆచరించండి. విగ్రహారాధన చేయొద్దు, ప్రతిమలకు సాగిల పడొద్దు, చెక్కిన విగ్రహాలకు నమస్కారం చేయవద్దు. నేను మీ దేవుడైన యెహోవాను, నన్ను తప్ప మీరు ఎవరిని సేవించకూడదు. చూడండి ప్రియ సహోదరులారా, దేవుని ఆజ్ఞలు ఆకాశం అందే కానీ, భూమి మీదే కానీ, భూమి కిందే కానీ, దేని రూపాన్ని దేవుని రూపంగా మీరు మార్చవద్దు. నిర్గమకాండ 20వ అధ్యాయం 4వ వాక్యాన్ని ఒకసారి చదవండి. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రింద నేల ఎందే కానీ, దేని రూపమునైనను విగ్రహమైనను, ఆకాశం అందే కానీ, భూమి మీదే కానీ, భూమి కిందే కానీ, దేని రూపాన్ని దేవుని రూపంగా చేసుకోకూడదు. సూర్యుని, చంద్రుని, నక్షత్రాల్ని దేవుని రూపంగా మార్చొద్దు. నిర్జలమైన మేఘాలని దేవుని రూపంగా మార్చొద్దు. చెట్లని, ప్రాక్య పురుగుల్ని దేవుని రూపంగా మార్చొద్దు. సముద్రంలో జలచరాల్ని దేవుని రూపంగా మార్చొద్దు. ఆ మాటలు ఇంకా చక్కగా ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 23వ వాక్యంలో చాలా చక్కగా రాయబడి ఉంటుంది. 4 మరచి ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను జాగ్రత్త పడవలెను, చాలు. మీ దేవుడు రోషము గలవాడు, దేని రూపాన్ని దేవుని రూపంగా పోల్చొద్దు. నాకు రావాల్సిన మహిమ వేరొకరికి నేను చెందనివ్వను. మరి మూగబొమ్మలకి, విగ్రహాలకి మీరు సేవిస్తే ఏది మీకు ఆశీర్వాదకరంగా ఉండదు ఇశ్రాయేలారా అని దేవుడు ఇశ్రాయేలుకి సెలవిచ్చాడు. కొంతమందికి డబ్బే విగ్రహం, కొంతమందికి వెండి బంగారాలే విగ్రహాలు. విగ్రహాలని ప్రేమించింది రాహేలు. మార్గ మధ్యలోనే, గమ్యానికి చేర్చబడకుండా మార్గ మధ్యలోనే ప్రాణాన్ని కోల్పోయింది. తండ్రి విగ్రహములను దొంగిలించి వాటిని ప్రేమించి దాచిపెట్టింది. ప్రయాణం సుఖవంతంగా సాగలేదు, గమ్యానికి చేరలేదు. నూతన యెరూషలేము, నిత్య సియోనుకి మనం చేర్చబడాలంటే సజీవుడైన దేవుని మాత్రమే సేవించాలి. మీ ప్రయాణాలు సుఖవంతంగా సాగాలన్నా, కుటుంబాల్లో సమృద్ధి కలగాలన్నా, ఆత్మ సంబంధమైన భౌతికమైన వర్షం కురిపించబడాలి. భయము, కలవరము, మరణము తొలగిపోయి జీవము కలగాలంటే దేని రూపాన్ని దేవుని రూపంగా మార్చవద్దు. విగ్రహారాధికుడైన లోభి డబ్బును మాత్రమే ప్రేమించి విగ్రహంగా మార్చివేస్తారు కొంతమంది. ప్రియ సహోదరులారా, మొట్టమొదటి స్థానాన్ని దేవునికి ఇద్దాం, దేవుణ్ణి సేవిద్దాం, దేవుణ్ణి ఘనపరుద్దాం, దేవుణ్ణి ఆరాధన చేద్దాం, ఆయన్ని మహిమపరుద్దాం, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలను పొందుకుందాం. భౌతికమైన ఆత్మ సంబంధమైన వర్షాన్ని దేవుడి ఈ భూమి మీద, మన మీద ఆత్మీయ వర్షాన్ని కురిపించి ఆయన రాకడకు దేవుడు మనల్ని సిద్ధపరచబోతున్నాడు. కనుక విగ్రహముల జోలికి వెళ్ళకండి పిల్లలారా,
విగ్రహముల జోలికి పోకండి, జాగ్రత్త. అపొస్తలుడైన యోహాను తన పత్రికలో చెప్తాడు, చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోవద్దు, జాగ్రత్తగా ఉండండి. ఇశ్రాయేలు మధ్యలో దేవుని ఉగ్రత కుమ్మరించబడడానికి కారణమేంటి? సజీవుడని దేవుణ్ణి మరిచి వారి దగ్గర ఉన్న వెండి బంగారాలు తీసి ఒక దూడను తయారు చేసి అదే మమ్మల్ని నడిపించిన దేవుడని దాని ఎదుట సాగిలపడ్డారు. దేవుని ఉగ్రత వాళ్ళ మీద రగిలింది. విగ్రహారాధన దేవుడు సహించడు. మనము బాగుండాలి, మన ప్రాంతాలు బాగుండాలి, మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని కట్టడలు అనుసరిద్దాం, ఆచరిద్దాం. విగ్రహాల జోలికి పోకుండా పరిశుద్ధుడైన దేవుని సేవించి ఆరాధించి ఆయన ఘనపరచండి. దీవెనకరమైన వర్షాలు దేవుడు మన ప్రాంతాల్లో కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు రక్తం చేత కడగబడి దేవుని కోసం మనం ప్రత్యేకించబడ్డాం గనుక మన ద్వారా అనేకులు దేవుణ్ణి ఆరాధించేదానికి దేవుని సన్నిధికి రావాలి కనుక మొదటగా మనం సజీవుడనే దేవుణ్ణి ఆరాధన చేద్దాం. దేని రూపాన్ని దేవుని రూపంగా మార్చకుండా రోషము గల దేవుణ్ణి హృదయపూర్వకంగా సేవించి ఆరాధించి దేవుని ఆశీర్వాదాలు పొందుదాం. రెండవదిగా దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు ఏంటంటే విశ్రాంతి దినములను చదవండి, ఆ మాట చదవండి. రెండవ వాక్యం, నేను నియమించిన 26వ అధ్యాయం లేవియకాండం 2వ వాక్యం, నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరించాలి. మూడవదిగా పరిశుద్ధ మందిరాన్ని సన్మానించాలి. చూడండి, విశ్రాంతి దినములను మీరు ఆచరించాలి. ఇశ్రాయేలుకి శనివారం రోజున విశ్రాంతి దినం. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ, అన్యులకు కానీ క్రైస్తవులకు కానీ విశ్రాంతి ఏ రోజు? ఆదివారం రోజు, హాలిడే. ఈరోజు మనందరికి విశ్రాంతి. ఇశ్రాయేలుకి శనివారం రోజు, పునరుత్థాన దినం మనందరికి విశ్రాంతి దినం. ఈరోజు విశ్రాంతి దినములను మీరు ఆచరించండి, పరిశుద్ధ సంఘముగా కూడండి, ప్రభువుని ఘనపరచండి, దేవుణ్ణి సేవించండి, ఆరాధించండి, ఆయన్ని మహిమపరచండి. 23వ అధ్యాయంలో లేవియా కాండం 3వ వాక్యంలో చక్కటి విషయం రాయబడి ఉంటుంది. 23వ అధ్యాయం 3వ వాక్యం, 6 దినములు పని చేయాలి, 7వ దినమున విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినం, పునరుద్ధానపు దినం, పరిశుద్ధపు సంఘపు దినం. అంటే ఇశ్రాయేలు అందరూ ఒక పరిశుద్ధ సంఘముగా కూడాలి. సంఘం అనే మాట ఇంచుమించుగా అందరికీ అపొస్తల కార్యము 2వ అధ్యాయంలో పెంతకోస్తు పండుగ దినం సంఘం అనే మాట సమకు ఆరోజు సంఘం ఏర్పరచబడిందని తెలుసు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలుకు చెప్పాడు పరిశుద్ధ సంఘపు దినం, విశ్రాంతి దినం. ఇశ్రాయేలారా, విశ్రాంతి దినమున మీరందరూ ఒక పరిశుద్ధ సంఘముగా సమకూర్చబడి ప్రతి వారం 7వ రోజున మీరందరూ ఒక సంఘముగా సమకూర్చబడి నన్ను సేవించాలి, నన్ను కనపరచాలి, నన్ను ఆరాధించాలి. భక్తితో, యథార్థతతో పరిశుద్ధ సంఘముగా సమకూర్చబడి నన్ను మీరు సేవిస్తే ఆత్మీయ వర్షాన్ని, భౌతికమైన వర్షాన్ని కురిపిస్తాను. చూడండి, 56వ అధ్యాయం యెషయా ప్రవచన గ్రంథం 56వ అధ్యాయం 2వ వాక్యాన్ని ఒకసారి గమనిస్తే, 56వ అధ్యాయం 2వ వాక్యం, నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఎవ్వరికి, సంఘానికే కానీ దైవ సేవకులకే కానీ ఆత్మీయులకే కానీ ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టు వాడు ధన్యుడు. ఆ ప్రకారం చేసి దాన్ని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. విశ్రాంతి దినమున ఎవ్వరికి ఏ కీడు చేసేదానికి
పాదాలు పరిగెత్తకూడదు, చేతులు ముడుచుకోవాలి. మీ చేతులని బిగబట్టుకునేవాడు, నీ చెయ్యి కీడు చేసేదానికి చాపబడుతుందా, దాన్ని వెనక్కి తీసుకొని చేతిని బిగబట్టుకోవాలి. నీతిమంతుల కీడు చేసే దానికోసం పరిగెడుతున్నాయి ఆ పాదాలు. కీడు చేయకుండా పరిశుద్ధ సంఘములో సమకూడాలి. అలాంటి నరుడు ధన్యుడు, వాడు ఆశీర్వదించబడతాడు. వారి కోసం దేవుడు భౌతికమైన వర్షాన్ని, ఆత్మీయ వర్షాన్ని కుమ్మరించి ఆశీర్వదించి రాకడకు సిద్ధపరుస్తాడు. పాదములు ఎటువైపు పరిగెడుతున్నాయి? నీతిని జరిగించే దానికోసం నీ చేతులు ఉపయోగపడుతున్నాయా? కీడును జరిగించే దానికోసం చేతులు చాపుతున్నావు? చేతులను బిగబట్టుకోవాలి. విశ్రాంతి దినాన్ని పాత నిబంధన భక్తులు ఎంతో పరిశుద్ధ దినముగా ఆచరించారు. ప్రతి పునరుద్ధానపు దినాన్ని ఎవ్వరు దేవుని సన్నిధిని విడిచిపెట్టి తిరగొద్దు. పనులు చేసేదానికి పరుగులు ఎత్తొద్దు. నీతిని జరిగించే దానికోసం కీడుకు ప్రతి కీడు చేస్తూ అటు ఇటు పరుగులు ఎత్తొద్దండి. చేతులు బిగబట్టుకోండి, కీడు చేయకుండా. నీవు ఆశీర్వదించబడిన వ్యక్తిగా మార్చబడతావు. అలాగే ఆ ప్రకారం చేసి దాన్ని రూఢిగా గైకొను నరుడు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ సంఘముగా కూడి దేవుని సేవించి గణపరిచే నరుడు ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు. బ్లెస్ చేయబడినవాడు, ఆశీర్వదించబడినవాడు. విశ్రాంతి దినాన్ని మీరు మానక ఆచరిస్తే ఆశీర్వదించబడతారు. నూతన నిబంధన సంఘమా, ఆత్మీయులారా, విశ్వాసులారా, పరిశుద్ధ సంఘముగా పునరుద్ధాన దినాన దేవుని సన్నిధిలో సమకూడి ఎవరికి ఏ కీడు చేయకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ప్రతి పునరుద్ధాన దినమున ఇలా మనం సంఘముగా సమాజముగా సమకూడి దేవుని సేవించి గణపరిచి ఆరాధిస్తే పరలోకపు దీవెనలు భూలోకపు ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరించబడతాయి. మీరు ధన్యులుగా మార్చబడతారు. ప్రతి శాపం కొట్టివేయబడునుగాక. ప్రతి ఆశీర్వాదం ఒక్కొక్కరి మీదకి దిగివచ్చునుగాక. పరిశుద్ధ సంఘముగా కూడిన మీ అందరినీ, మనందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. శ్వాసంతో కుడి చేతిని పైకెత్తి ఆమెనని చెప్పండి గట్టిగా. ఆరాధనకు సమకూర్చబడిన ప్రతి ఒక్కరిని పరలోకపు తండ్రి ఆశీర్వదించునుగాక. ఆత్మీయ వర్షాన్ని కురిపించి రాకడకు సిద్ధపరచునుగాక. భౌతికమైన వర్షాన్ని కురిపించి ఆకలి బాధలు తీర్చి సమృద్ధిని దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచి జరిగించాలి విశ్రాంతి దినాన. మంచిని విడిచిపెట్టి తిరుగుతున్నారు చాలామంది. దేవుని సన్నిధిని విడిచిపెట్టి తిరుగుతున్నారు. అలా తిరగొద్దు. పరిశుద్ధులతో కలవండి. పరిశుద్ధ సంఘముగా, మానక సంఘముగా సమకూర్చబడండి. దీవించబడతారు. మరొక చోట ఏమిటి రాయబడి ఉందో తెలుసా? దేశముకు ఉన్నత స్థలాల మీద ఎక్కిస్తాడంట. యెషయా గ్రంథం 58:13 చదవండి. నా విశ్రాంతి దినమున వ్యాపారాలు చేయకుండా ప్రతిష్ఠితమైన దినమని, విశ్రాంతి దినమును మనోహరమైనదిగా, ప్రతిష్ఠితమైనదిగా, ఘనమైనదిగా ఎంచుకొని ఘనముగా ఆచరించి, విశ్రాంతి దినమున ఏ పనులు చేయకూడదంట? గట్టిగా చెప్పాలి. ఏ పనులు చేయకూడదు? విహారయాత్రకి వెళ్ళాలని ఇష్టం, ఆ పని ప్రక్కన పెట్టాలి. పార్క్కి వెళ్ళాలి అందరు సరదాగా, ఫ్యామిలీ ట్రిప్ ప్రక్కన పెట్టాలి. ఇష్టమైన పనులు, ఎవరికి ఇష్టమైన పనులు వాళ్ళకే తెలుసు. విహారయాత్రలకు వెళ్ళి అనవసరమైన కార్యక్రమాలు చేపట్టి నీకు ఇష్టమైన పని విశ్రాంతి దినాన చేయకుండా, వ్యాపారాలు చేయకుండా, లోక వార్తలు చెప్పుకొనకుండా,
నీవు ఆనందిస్తావు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడు మిమ్మల్ని ఎక్కించునుగాక. ఇష్టమైన పనులు ప్రక్కన పెట్టండి, మొట్టమొదటిగా దేవుని సన్నిధికి రండి, వచ్చి సాగిలపడి దేవుణ్ణి సేవించి గణపరిచి ఆరాధించండి. మీకు ఇష్టం వచ్చిన పనులన్నీ చేసుకుంటూ మందిరాన్ని విడిచిపెట్టొద్దు. కొంతమందికి లోక వార్తలు చెప్పుకోవాలి విశ్రాంతి దినం. ఈరోజు హాలిడే కనుక లోక వార్తలు చెప్పుకుంటూ తిరగాలి. కల్పనా కథలు చెప్తుంటారు, కల్పనా కథల వైపు తిరుగుతుంటారు. చాలామంది సమయాన్ని వ్యర్థం చేస్తారు. 7 రోజులు పని చేయి, 6 రోజులు పని చేయి, 7 రోజున రా దేవుని సన్నిధికి రా. వ్యాపారం చేయొద్దు, ఆదివారం రోజున వ్యాపారం చేయొద్దు. ఒక ఆయన పెట్రోల్ బంకు పెట్టాడండి, పెద్ద బోర్డు రాశాడు, ఆదివారం రోజున మా పెట్రోల్ బంకు, ఆదివారం రోజున సండే లీవ్ సెలవు, ఇక్కడ పెట్రోల్ కొట్టబడదు అని బోర్డు రాసి పెట్టాడు. నాకు తెలుసు ఒక ఆయన, ఆయనకు ఆదివారం వ్యాపారం చేస్తే ఇంచుమించుగా 100,000 రూపాయలు వస్తాయి ఒక ఆదివారం రోజే. ఆరాధన అయ్యేదాకా షాప్ తీయడు. ఏదో బ్రతుకు తెరువు కోసం సొంత గ్రామాన్ని సొంత రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఎక్కడో గ్రహించని గుర్తించని సంబంధం లేని ప్రాంతానికి వెళ్ళి మనుషులు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆ ప్రాంతంలో ఒక్కరు లేరు. చిన్నగా వ్యాపారాన్ని ప్రారంభించాడు, పెద్ద కోటీశ్వరుడు అయ్యాడు. ఇప్పుడు ఈ రోజు వరకు ఆదివారం రోజున వ్యాపారం చేయడు, ఫ్యామిలీతో పాటు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సేవిస్తాడు. ఈ రోజు వరకు ఆ రోజు ప్రతిష్ఠితమైంది, ఘనమైనదిగా ఎంచండి, పవిత్రమైన దినమని ఎంచండి, ప్రతిష్ఠితమైన దినమని ఎంచండి, పునరుద్ధానపు దినం ఘనమైనదిగా ఎంచండి. వ్యాపారాలు చేయొద్దు, ప్రక్కన పెట్టండి. ఆ రోజు దేవుని సన్నిధిలో గడపండి, మధ్యాహ్నం వరకు దేవుని సన్నిధిలో ఉండండి. లోక వార్తలు చెప్పుకుంటూ తిరుగుతున్నారా? విశ్రాంతి రోజున వద్దు, దేవుని సన్నిధిలో ఉండండి. మీరు ధన్యులు అవుతారు, ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. నా ప్రియ సహోదరులారా, దేవుని కట్టడది భౌతికమైన ఆత్మ సంబంధమైన రెండు వర్షాలు మన మీద, మన ప్రాంతాల మీద కుమ్మరించబడాలంటే పరిశుద్ధ సంఘముగా విశ్రాంతి దినం రోజున కూడుకొని దేవుని ఘనపరచగలిగితే మీరు ధన్యులు అవుతారు, దేశం యొక్క ఉన్నత స్థలాల మీద దేవుడు ఎక్కిస్తాడు. నేను నా గొర్రెలకి ఉన్నత పర్వతం మీద స్థలాన్ని సిద్ధపరిచాను రాయబడింది యెహెజ్కేలు గ్రంథంలో. ఉన్నత స్థలముల మీద, ఉన్నత పర్వతాల మీద స్థలాన్ని సిద్ధపరుస్తానని. దేశం యొక్క ఉన్నత స్థలాల మీద దేవుడు ఎక్కిస్తాడు. ప్రపంచంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, దేవుడు నిన్ను ఘనుడిగా ఎంచబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబడిన వ్యక్తులుగా మార్చబోతున్నాడు. ఆత్మీయ వర్షాన్ని ఒక్కొక్కరి మీద కుమ్మరించబోతున్నాడు. దేవుని మాత్రమే సేవించండి. ప్రతి పునరుద్ధానపు దినమందు పరిశుద్ధ సంఘముగా సమకూడండి. ప్రతి ఆదివారం ఆయన పునరుద్ధానుడు లేచిన ఈ ప్రత్యేకమైన దినం దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక సంఘముగా, సమాజముగా కూడి సేవకులతో కలిసి ఆరాధించండి, సేవకులతో కలిసి ప్రార్థించండి, సేవకులతో కలిసి పరిచర్యలు కొనసాగించబడండి. ప్రతిదీ దేవుడు మనకు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. మూడవదిగా దేవుని కట్టడ ఏంటంటే నా పరిశుద్ధమైనటువంటి మందిరమును సన్మానించాలి. దేవుని మందిరాన్ని ఏం చేయాలంటండి? గట్టిగా చెప్పండి. మందిరాన్ని ఎప్పుడు ఘనపరచాలి, సన్మానించాలి. సొలొమోను దేవుని మందిరం కట్టేటప్పుడు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ దేవుని మందిరం.
దేవదార వృక్షాల్ని ఒలీవ చెట్లని వాటి ఆ చక్కని ఒలీవ చెట్లని వాటిని దేవదార వృక్షములని తమాల వృక్షములని కెరూబుల్ని చెక్కి వాటిని తమాల వృక్షములతో చెక్కి వాటిని బంగారాన్ని పొదిగించేదాని కొరకు తమాల వృక్షములు దేవదార వృక్షాలు అలాగే ఒలీవ చెట్లు వాటితో చేయబడినటువంటి వుడ్ తీసుకొని వచ్చి దేవుని మందిరంలో దేవుని మందిరాన్ని చక్కగా అలంకరించి బంగారుతో పొదిగించేవాడు సొలొమోన్. దేవుని జ్ఞానాన్ని ఘనతను ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. తాను పరిపాలించిన రోజుల్లో దేశమంతా సమాధానకరంగా ఉంది. దేవుని మందిరాన్ని ఘనపరచడం, సన్మానించడం అంటే ఘనపరచడం. ఈరోజున మనుషులు అయిన వాళ్ళని, అభిమానులను అనుకున్న వాళ్ళని, అధికారులని, నాయకుల్ని, గొప్పవాళ్ళని సన్మానిస్తున్నారు, కానీ మందిరాన్ని సన్మానించుటలేదు. దేవుని మందిరాన్ని ఘనపరచుటలేదు. ఇది నేను సంచరించే స్థలం, నేను సంచరిస్తున్న ప్రదేశం ఇది. ఈ మందిరాన్ని సన్మానించండి, మీరు ఘనపరచండి. రాజైన తొలిటి దినముల్లోని హిజ్కియా దేవుని మందిర తలుపులు తెరచి మందిరాన్ని బాగు చేసినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో, రాజుల గ్రంథంలో, దినవృత్తాంతాల గ్రంథంలో, రాజుల గ్రంథంలో ఆ విషయాలు రాయబడి ఉన్నాయి. మందిరాన్ని సన్మానించండి, ఘనపరచండి. హృదయమనే ఆలయం దేవుడు నిలిచి ఉండేటట్లుగా పరిశుద్ధపరచుకోండి. ఈ మందిరం దేవుడు సంచరించేటట్లుగా పరిశుభ్రంగా ఎంతో అలంకారంగా దేవుని మందిరం, దేవుని మందిరాన్ని మీరు సన్మానిస్తే అన్ని ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. మందిర తలుపులు తెరచి బాగు చేశాడు హిజ్కియా రాజు. స్తుతించే వాళ్ళని పెట్టాడు, వాయిద్యాలు వాయించే వాళ్ళని పెట్టాడు, పాటలు పాడే వాళ్ళని పెట్టాడు, బైబుల్ ధ్యానించి చదివే యాజకుల్ని ఏర్పరచుకున్నాడు, సేవ అద్భుతంగా జరగాలని అందరినీ నిర్ణయించి పెట్టాడు. మందిరాన్ని సన్మానించే ఒక ప్రత్యేకత. అందుకని వెళ్ళిన చోటెల్లా జయం పొందుతూ వచ్చాడు, ఆశీర్వదించబడుతూ వచ్చాడు హిజ్కియా రాజు. ప్రియ సహోదరులారా, మందిరాన్ని సన్మానించాలి, ఘనపరచాలని మనకు దీవెనకరంగా మార్చబడతాయి. బబులోను దేశపు రాజు నడును దేవుని మందిరాన్ని సన్మానించకుండా మందిరంలోని ఉపకరణములన్నిటిని తీసుకొని వెళ్ళి ఆయన రాజు సముఖంలో ఉంచుకున్నాడు. ఎక్కడుండాల్సిన వస్తువులవి? సన్మానించడం మందిరాన్ని, మందిరంలో ఉండాల్సింది ఉంచడు, ఇంటికి తీసుకెళ్ళి అక్కడ పెడతాడు, ఆ ఇంట్లో పెట్టుకుంటాడు. ఇది మందిరంలో ఈ మందిరంలో ఉండాల్సిన వస్తువు ఇక్కడే ఉండాలి, దీన్ని జోబులేసుకొని వెళ్ళకూడదు. అర్థమవుతుందండి, ఇక్కడ మందిరంలో ఉండాల్సింది మందిరంలో ఉండాలి, దీన్ని తీసుకొని వెళ్ళకూడదు, ఉంటే బాగుంటుంది మా ఇంట్లోనే. దేవుడు లెక్క అడుగుతాడు. దేవుని మందిరంలో ఉండాల్సినవి దేవుని మందిరంలోనే ఉండాలి, లేదా గోడ మీద ఒక రాత కనపడుతుంది, నీ విలువ తక్కువ అయిపోయింది, నీ లెక్క ముగించబడింది. మందిరాన్ని సన్మానించకుండా వాటిలో ఉన్న వస్తువుల్ని దొంగిలించి నీటిలో పెట్టుకుంటావా? నిన్ను త్రాసులో పెట్టి చూస్తే నీవు తక్కువగా కనపడ్డావు, లెక్క ముగించబడింది అంతేగా. మందిరాన్ని సన్మానిస్తున్నావా? దేవుని మందిరాన్ని ఘనపరుస్తున్నావా? దేవుడు సంచరించేటట్లుగా మందిరంలో పరిచర్య చేయగలుగుతున్నారా? దేవుని మందిరాన్ని ఘనముగా, దేవుని మందిరాన్ని సన్మానిస్తున్నారా?
ఆత్మీయ వర్షం కురవాలి, భౌతికమైన వర్షం రెండు కురవాలి. మన భౌతికమైన అవసరాలు తీర్చబడాలి, ఆత్మ సంబంధమైన అవసరాలు కూడా తీర్చబడి ప్రభువు అక్కడికి మనం సిద్ధపరచబడాలంటే ఇదిగో దేవుని మందిరాన్ని సన్మానించండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరులారా, మందిరాన్ని ఇది దేవుని మందిరముగా ఎంచి, ఇది దేవుడు సంచరించే ప్రదేశం అని ఎంచి, మందిరానికి వచ్చేటప్పుడు ప్రవర్తన కూడా సరిగా చూసుకొని, మందిరంలో ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు, వినయ భయంతో భక్తితో నువ్వు మందిరంలో జీవించగలిగితే ప్రతిదీ నీకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. మందిరం అని కూడా లెక్క లేకుండా ప్రవర్తించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి వాళ్ళ మీద వీళ్ళ మీద నేరారోపణలు చేస్తూ నేనే పెద్ద భక్తున్నట్టుగా, ఆకాశం నుంచి ఊడిపడ్డ భక్తున్నట్టుగా నీవు లోపల నువ్వు గర్వించావనుకో ఒక్క ఆశీర్వాదం కూడా పొందలేవు. అహంకారాన్ని గర్వాన్ని ప్రక్కన పెడదాం, దేవుడు సంచరించే ప్రదేశం అని దీన్ని ఘనపరుద్దాం, దేవుని మందిరాన్ని ప్రేమిద్దాం, దేవుని మందిరాన్ని ఘనపరుద్దాం, సన్మానిద్దాం, ప్రతిదీ మనకు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ వర్షాకాలంలో నేను దీవెనకరమైన వర్షాన్ని కురిపిస్తాను, కనుక నా కట్టడలు నా విధులు ఆచరించండి. రెండోదిగా వర్షం కురిపించబడాలి అంటే ఏం చేయాలంటే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యాన్ని ఒకసారి చదవండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం. ఏలియా మనవంటి స్వభావము గల మనుషుడే వర్షింపకుండునట్లు ప్రార్థన చేయగా వర్షం కురవలేదు, మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను. ఆసక్తితో ప్రార్థన, చూడండి, దేవుని సన్నిధిలో ఎప్పుడు ప్రార్థించినా ఆసక్తి ఉండాలి. ఏదో దైవ సేవకులు చెప్తున్నాను కదా చేద్దాం ప్రార్థన అన్నట్టు కాదు, ఆసక్తిగా ప్రార్థన చేయాలి. ఇస్రాయిల్ వాళ్ళు చేసినటువంటి దుర్మార్గపు క్రియలను బట్టి ఏలి ఆజ్ఞాపించడం వర్షం ఆగిపోయింది. వాళ్ళు చేసింది ఏం లేదు, జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి బయలు దేవతలను పూజించారు, జీవము గల దేవుణ్ణి ఆరాధించడం మానేసి వాళ్ళు విగ్రహారాధన చేయడం ప్రారంభించారు పొట్టకూటి కోసం, ఆకలి బాధ నుంచి విడుదల పొందాలి అని చెప్పి దేవుణ్ణి ఆరాధించడం మానేసి దైవ సేవకులను అనుసరించడం మానేసి యెజెబెలు బోధన విని మిమ్మల్ని పోషిస్తాను సంరక్షిస్తాను కాపాడుతాను అని యెజెబెలు బోధ విని దేవుణ్ణి ఆరాధించడం మానేశారు. దైవ సేవకుడికి కోపం వచ్చిందని ప్రవచించేశాడు, అంతే వర్షం కురవకూడదని ప్రార్థన చేశాడు, ఆగిపోయింది వర్షం. 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం లేదండి. మనుషుల్ని చంపుకొని తినేంత కరువు వచ్చింది, దేశమంతా పాడైపోయింది, నాశనం అనే మాట వినపడుతుంది దేశంలో. రాజుగారు రాజవస్త్రాల్ని తీసివేసి ఏం ధరించుకున్నాడు, గోనె పట్ట ధరించుకొని ప్రాకారం మీద నడుస్తున్నాడు అటు ఇటు, చేసేది ఏమీ లేక. రాజులైనా అధికారులైనా గొప్పవాళ్ళైనా దేవుని ముందు తలదించాల్సిందే. 3.5 సంవత్సరాలు వర్షం లేకపోతే దేశమంతా మరణం, దేశమంతా కరువు. వాళ్ళ క్రియలు దుర్మార్గపు క్రియలు విడిచి నీతిగా జీవించాలనే కఠినమైన శిక్షకు వారిని అప్పగించి కరువు కోరల మధ్యలో బంధించేశాడు దేవుడు. మరలా దైవజనుడు మోకరించి ఆసక్తితో ప్రార్థన చేశాడంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
ఎప్పుడైతే దైవ సేవకుడు ప్రార్థన చేశాడు ఆసక్తితో ఆకాశం వర్షం ఇచ్చింది. దీవెనకరమైన వర్షం అది, మహావర్షం కాదు, చాలి చాలిన వర్షం కాదు, దీవెనకరమైన వర్షం. ఆయన ప్రార్థిస్తూ ఉండగానే ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి తన ఫలం ఇచ్చింది. ఉన్న ఫలాలన్నీ పోయేంత వర్షం కాదు, ప్రజల ఆకలి తీర్చబడేంత ఫలం. మన రాష్ట్రంలో, మన దేశంలో ఈ సంవత్సరం కరువు అనే మాట వినబడకూడదు, మహావర్షాలు కురవకూడదు, నష్టాన్ని కలిగించే వర్షం కురవకూడదు ఎక్కువగా. దీవెనకరమైన వర్షం దేవుడు కురిపించునుగాక, ఆకాశ వర్షం ఇచ్చునుగాక, భూమి తన ఫలమిచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థించాలి సంఘం, ఆత్మ సంబంధమైన వర్షం నిమిత్తమే కాదు, భౌతికమైన వర్షం కొరకు కూడా ప్రార్థించండి. ప్రజలారా, దేశం క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నారా? కరువు అనే మాట వినబడకూడదు అని ప్రార్థిస్తున్నారా? ప్రార్థించండి దేవుని సన్నిధిలో. మోషే ప్రార్థన చేస్తే వర్షం కురిసింది, ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది. ఫరోకు బుద్ధి కలిగేటట్లుగా ప్రార్థన చేస్తే వడగల్ల వర్షం కురిసింది, నష్టం జరగకుండా ఆగిపోవాలని ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది. ఫరోకు బుద్ధి రావాలి, జ్ఞానం రావాలని మోషే ప్రార్థన చేశాడు. దైవ సేవకులకు దేవుడు అంత ఆధిక్యతను ఇచ్చాడు, దేవుని పిల్లలకి. సమయాలు ప్రార్థన చేస్తే ఆయన మాట ప్రకారం వర్షం కురవమంటే కురుస్తుంది, ఆగమంటే ఆగుతుంది. అంతటి గొప్ప ఆధిక్యతని దైవ సేవకులకు ఇచ్చాడు దేవుడు. ప్రభు రాకడ సమయంలో హానోకు ఏలియాలకు కూడా భూమి మీద ఆకాశం మీద సర్వాధికారం దేవుడు ఇస్తాడు. వాళ్ళు వర్షం కురవమంటే కురుస్తుంది, ఆగమంటే ఆగుతుంది. అగ్ని కురవమంటే కురుస్తుంది, ఆగమంటే ఆగుతుంది. నష్టం కలగకుండా దీవెన కలగాలి, ఆశీర్వాదం కలగాలి అంటే సంఘం ఆసక్తితో ప్రార్థించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు రాకడికి క్రైస్తవులు, ఆత్మీయులు సిద్ధపరచబడాలన్నా కూడా తొలకరి వర్షం కురిపించబడి అందరం సంఘంలో చేర్చబడ్డాం, కడవరి వర్షం కురిపించబడి ప్రభు రాకడికి సిద్ధపరచబడాలంటే ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి ఆసక్తితో ప్రార్థించాలి. 1997 మే నెలలో డైవిజన్లో యేసన్ గారి మీటింగ్కి వెళ్ళి వాక్యం విన్నా. 3 రోజులు సవిస్తారంగా వాక్యాన్ని ప్రకటించాడు యేసన్ గారు. ఆ వాక్యం విని నేను రక్షణ పొంది సంఘ సహవాసంలో చేర్చబడ్డాను. అపోస్తులైన యేసన్న గారి పరిచర్యలో అడుగు పెట్టాను. ఆ వాక్యం విని రక్షణ పొంది ఆ మీటింగ్స్ అయిపోయిన తర్వాత భౌతికమైన వర్షం కూడా ఆ ప్రాంతాలంతటా కుమ్మరించబడింది. మొదటి రోజు యేసన్న గారు చెప్పారు వాక్యం ప్రారంభిస్తుంటే వర్షం వస్తే వర్షం ఆగిపోయింది, 3వ రోజు మీటింగ్స్ అయిన తర్వాత వర్షం కురుస్తుందని చెప్పాడు. అలాగే ఆయన మాట్లాడుతుండగానే పడే వర్షం ఆగిపోయింది ఫస్ట్ రోజు. 3వ రోజు మీటింగ్ అయిపోయింది, అన్నీ సర్దేశారు, మరలా 3వ రోజు ప్రచండమైన వర్షం కురిసిందండి. కొట్టండి గట్టిగా చప్పట్లు. ఆ రోజు నేను ప్రభు, ఆయన మాటల ద్వారా ప్రభు చేసిన అద్భుతాలని నా కన్నులు చూసాయి. ఆ తొలకరి వర్షాన్ని దేవుడు నా మీద కుమ్మరించాడు. నన్ను ఇదిగో ఈ సంఘంలో అపోస్తులతో కలిసి సేవ చేసేటట్లుగా దేవుడు నన్ను ఆ రోజున తొలకరి వర్షాన్ని నా మీద కుమ్మరించేది, దీవెనకరమైన వర్షంగా మార్చి ఈ పరిశుద్ధుల సహవాసంలో నన్ను చేర్చాడు. ఇప్పుడు నేను ఆసక్తిగా ఎందుకు ప్రార్థన చేయాలంటే నన్ను నీ రాకడకు సిద్ధపరచమని, సంఘాన్ని సిద్ధపరచమని.
ఒక బూర ఊది ఎస్సన్న గారు నేను సమకూర్చాను, ఇంకొక బూర ఊది మీరు వీరిని ప్రభు రాకడకు సిద్ధపరచండి అని చెప్పారండి ఎస్సన్న గారు. తొలకరి వర్షాన్ని కురిపించి మనలందరినీ సంఘంలో సమకూర్చాడు దేవుడు. త్రొట్టిల్లిపోకూడదు, దిగజారిపోకూడదు. జీవనాధారం కోసం బయలు ప్రవక్తల్ని సేవించడానికి వెళ్ళారు ఇశ్రాయేలు, అలా వెళ్ళకూడదు. పొట్టకూటి కోసం, జీవనాధారం కోసం ఆత్మీయ యాత్రల్లో నుంచి దిగజారిపోకూడదు. విశ్వాసమున కర్తైన యేసు వైపు చూస్తూ ముందుకు సాగాలి. ఆయన వైపు చూడకుండా అటు ఇటు చూసి పరిగెత్తి దిగజారిపోకూడదు ఆత్మీయతలో నుండి. దేవుడు ఆత్మ సంబంధమైన వర్షాన్ని కురిపించి ఆయన సన్నిధికి సమకూర్చాడా? ఇప్పుడు పరలోక రాజ్యానికి సిద్ధపరచబడే దానికోసం ప్రతి విశ్వాసి ఆసక్తితో ప్రార్థించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు దేవుని సన్నిధికి సిద్ధపడే దానికోసం ప్రార్థించాలి. ప్రభు రాకడికి సిద్ధపరచబడే దానికోసం ఆత్మీయులు పరిశుద్ధులందరూ వాళ్ళు ప్రభు రాకడికి సిద్ధపరచబడి దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలని ఎంతో ఆసక్తిగా ప్రార్థించేవాళ్ళు. మేరక్క గారు చాలాసార్లు చెప్పారు, నేను దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి, ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి, ప్రభు దగ్గర చాలిక ఈ జీవితం చాలు, నేను ప్రభు రాకడికి సిద్ధం. ఎప్పుడు ప్రార్థన చేస్తుంది, ప్రార్థన ప్రార్థన. ఉదయాన్నే లేస్తే అక్కడ చైర్లో కూర్చొని స్తోత్రం చెప్తూ ఉండేది మేరక్క గారు. ఆమెను కదిలిస్తే ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలని అని చెప్పేది. ఎప్పుడు అడిగినా దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి, ప్రార్థించే ఆసక్తితో. సమయం దొరికితే ప్రభుత్వం గడపడం, సమయం దొరికితే దేవుని స్తుతించడం, సమయం దొరికితే ప్రార్థనలో ఉండడం. దయచేసి నేసన్న గారు కూడా ఎక్కువగా దేవుని స్తుతించి ఆరాధించి ఘనపరిచి నేసన్న గారు ప్రభు రాకడికి ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళే రోజులు ఆసనే అన్నప్పుడు ఒక వాక్యం పెట్టుకున్నాడు ఏసన్న కళ్ళ ముందు. ఏసన్న గారు పాతవి గతించిన సమస్తము కృత, ఇదిగో సమస్తము నూతనమాయనని ఒక వాక్యం క్యాలెండర్లో చిన్న వాక్యం ఉంటే పెద్దగా అక్షరాలతో దాన్ని కళ్ళ ముందు నా ముందు పెట్టమని చెప్పాడు. ఒక పెద్ద ఫ్లెక్సీ పెట్టి ఆయన ముందు పెట్టాడు. రోజు లేవడంతోనే ఆ వాక్యం చదివి స్తోత్రం చెప్పేవాడు. ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయించను. ఆ వాక్యం చదివి స్తోత్రం చెప్తూ ఉండేవాళ్ళు ఏసన్న గారు. 3 గంటలకే లేపేసేవాడు ఒక్కోసారి ప్రార్థన చేయమని. అందరి కొరకు అన్ని సంఘాల నిమిత్తం ప్రార్థన చేసేవాళ్ళు. మేము దగ్గరుండి చూసాం కనుక చెప్తున్నా, అన్ని సంఘాల నిమిత్తం ప్రార్థన చేసేవాళ్ళు, ఎప్పుడు ఆత్మలో దేవుని స్తుతించేవాళ్ళు, అపవాదిని క్రియలు గద్దించేవాళ్ళు, ప్రార్థనలో ఆత్మలో ఎప్పుడు దేవుణ్ణి ప్రార్థించి స్తుంచి దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలని వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ఆ దినములు ఆసన్నమైనప్పుడు ఎంతో చక్కగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ నిత్య విశ్రాంతిలో ప్రవేశించాలని ఎదురు చూశారు. దేవుడు వారి మీద కడవరి వర్షాన్ని కురిపించి వాక్యం ద్వారా సరిచేసి ఆయనతో కూడా ఆయన సింహాసనం మీద ఆయనలో ఆయన సింహాసనం మీద ఆయన ఒడిలో కూర్చునే ధన్యతని దేవుడు వారికి ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రియ సహోదరులారా, భౌతికమైన ఆశీర్వాదాలే కాదు మనకు కావాల్సింది, భౌతికమైన వర్షమే కాదు మనకు కావాల్సింది, నీతి వర్షం కురవాలి, ఆత్మవర్షం కురవాలి, ఉపదేశం వర్షం వలె దైవ సేవకుల ద్వారా దేవుడు కురిపిస్తూ ఉన్నాడు. సిద్ధపాట కలిగి జీవించాలి. భౌతికమైన వర్షం అది ఋతువుల ప్రకారం కురుస్తుంది, దేవుడు కురిపిస్తాడు, ఆయన కనికరం గలవాడు గనుక. నువ్వు ప్రార్థించినా ప్రార్థించకపోయినా ఆయన దయావాత్సల్యం గలవాడు కనుక కురిపిస్తాడు. మరి పరిశుద్ధాత్మ వర్షం కురవాలంటే 49 రోజులు పట్టింది అపోస్తలు ప్రార్థించి 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 ఆత్మవర్షం కురిపించబడాలని. 49 రోజులు ప్రార్థన ఆగలేదు. ప్రార్థన చేస్తానన్నారు, ప్రార్థన చేస్తానన్నారు. పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరించబడింది. ప్రైజ్ ద లార్డ్. ఘనమైన గొప్ప సేవ చేయగలిగారు అపోస్తలు. ప్రార్థనలు ఎప్పుడు నీరసిల్లొద్దు, అధైర్యపడొద్దు, అశ్రద్ధ చూపించవద్దు.
వాక్యం చదివితే మనం దేవుడు మనతో మాట్లాడినట్టు, ప్రార్థన చేస్తే మనం దేవునితో మాట్లాడినట్టు. ప్రార్థన మనం దేవునితో మాట్లాడడం, బైబిల్ పఠించడం దేవుడు మనతో, అది బైబిల్ చదవడం దేవుడు మనతో మాట్లాడుతున్నట్లు. ప్రార్థన చేస్తే మనము దేవునితో మాట్లాడినట్టు గుర్తుపెట్టుకోండి. ఈ రెండు ఎప్పుడు మిస్ అవ్వద్దు. దేవుడు నీతో మాట్లాడాలంటే బైబిల్ చదవాలి, వాక్యాలు వినాలి. దేవుడు నీతో మాట్లాడాలంటే బైబిల్ చదువు, ఖచ్చితంగా మాట్లాడతాడు ప్రభు. నీవే దేవునితో మాట్లాడాలంటే మోకరించు, మోకాల మీద నుండి ప్రార్థనలో ఉండి దేవునితో మాట్లాడు. నీ అవసరం ఏంటో ఆయనకు తెలియపరచు, నీ అక్కరేంటో, నీ సమస్యలు ఏంటో, నీకు ఎదురవుతున్న శోధనలు ఏంటో, నీకు ఎదురయ్యే కన్నీళ్ళు, నీకు ఎదురవుతున్న ఇబ్బందులు మోకాల మీద దేవునితో చెప్పండి. ఎవరికి చెప్పద్దు. నీకు బాధగా ఉన్నప్పుడు నీ సమీపాన దైవ సేవకులు లేకపోతే దేవునితో డైరెక్ట్గా చెప్పు. సమీపాన భారంతో ప్రార్థించే సేవకులు ఉంటే వాళ్ళతో నీ సమస్య పంచుకొని ప్రార్థించు. నీకు సమయం అనుకూలించకపోతే నీ ఉన్న చోటే ప్రార్థించు. అనవసరంగా వాళ్ళకి వీళ్ళకి చెప్పి సమస్యలు ఎక్కువ చేసుకోవద్దు. జీవితాన్ని బలిపీఠం మీద పెట్టి సమర్పించుకొని దేవుని సేవ ధ్యేయమని ఎంచి పరిచర్య చేస్తున్న సేవకులకు నీ సమస్య తెలియపరిచి వారితో కలిసి ప్రార్థించు. అది నీకు దీవెనకరంగా ఉంటుంది. ప్రార్థన మాత్రం మానొద్దు. దేవుడు నీతో మాట్లాడాలంటే బైబుల్ చదువు, దేవుడితో నువ్వు మాట్లాడాలంటే మోకరించి ప్రార్థించు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండు ఉండవు కొంతమందిలో. వాళ్ళు దేవునితో మాట్లాడరు, దేవుడు మనతో మాట్లాడరు. వాళ్ళకి వీళ్ళకి చెప్పి నా కొరకు ప్రార్థించండి, ఉపవాసాలు ఉండండి అని చెప్పి సేవకులు ఉపవాస ప్రార్థనలు పెట్టి వీళ్ళు మూడు పూటలు తిని తిరుగుతూ ఉంటారు. కాలక్షేపం చేస్తుంటారు, సమయాన్ని వృధా చేస్తుంటారు. ప్రతిరోజు ఒక గడియ అయినా మీరు నా కొరకు మేల్కొని ఉండలేరా? ఒక గడియ అయినా, ఒక గంట అయినా నా కొరకు ప్రార్థన చేయలేరా? మీకు సమయం అనుకూలిస్తే మీరున్న చోట అలాగే స్తోత్రం చెప్తూ లేచిన వెంటనే కృతజ్ఞతలు చెప్పి ప్రార్థించి ఆ రోజును ప్రారంభించండి. ఎంతో అద్భుతంగా ఉంటుంది, ఎంతో దీవెనకరంగా ఉంటుంది. నా ప్రియ సహోదరులారా, సంఘాల్లో ప్రార్థన తగ్గిపోకూడదు. క్రైస్తవులలో, ఆత్మీయుల్లో, నాలోనైనా మీలోనైనా ఎవరిలోనైనా ప్రార్థన తగ్గకూడదు. ఆ ప్రార్థన ఆసక్తిగా ఉండాలి. ప్రార్థించేటప్పుడు ఆసక్తితో చేయాలి. పరిశుద్ధాత్మ సహాయం మీకు దొరుకుతుంది. మనం బలహీనమైనప్పటికీ దేవుని ఆత్మ ఉచ్చరింప సక్యము కాని మూలుగులతో ప్రార్థించేంత భారాన్ని గుండెల్లో ఉంచుతుంది. ప్రతిరోజు 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 దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే దీవెనకరమైన ఆత్మ వర్షాన్ని ప్రార్థించే వారి మీద ప్రభు కుమ్మరించి ప్రభు రాకడికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచునుగాక. హల్లెలూయా. చివరికి ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. యోవేలు ప్రవచన గ్రంథం 2:23. యోవేలు ప్రవచన గ్రంథం 2:23. సియోను నివాసులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించండి. తన నీతిని బట్టి తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును, వాన కురిపించి తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును, కొట్లు ధాన్యముతో నింపబడును, క్రొత్త ద్రాక్షారసము గానుగలలో పొంగి పొరలి పారును, మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను, నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మరలా మీకు ఇస్తాను, నా జనులకి ఎన్నటికీ సిగ్గునొందరు. ప్రైజ్ ద లార్డ్. విశ్వసించిన వాళ్ళు గట్టిగా ఆమెనని చెప్పండి.
ఇప్పటివరకు మీకు రావాల్సిన ప్రతిఫలం, మీకు రావాల్సిన పంట, మీకు రావాల్సిన ధనం, మీకు రావాల్సిన స్థలం, వెండి బంగారాలు, పొలం, ఆస్తులు, సంపదలు చీడ పురుగులు తిన్నట్టుగా మనుషులు మీ ఆస్తుల్ని, మీ సంపదల్ని, మీకు రావాల్సిన వాటిని దొంగిలించి దోచుకొని ఉంటే దేవుడు మరలా తిరిగి అవి మీకు ఇప్పిస్తాడంట. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పండి ఆమెనని. చీడ పురుగులైనా, పసరు పురుగులైనా, గొంగలి పురుగులైనా, ఇంకా మిడతల దండైనా, మహాసైన్యం 3 సంవత్సరాలు 7 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాల నుంచి నీకు రావాల్సిన ఆస్తి ఎవడైనా దొంగిలించి దోచుకొని తినినా తిరిగి మరలా ఇస్తాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. నా జనులు సిగ్గుపడరు, తల ఎత్తుకుంటారు. ఎక్కడ తల దించావు అక్కడే తల ఎత్తుకుంటావు, ఎక్కడ అవమానపరచబడ్డావో అక్కడే ఘనపరచబడతావు, ఎక్కడ నిందించబడ్డావో అక్కడ నిన్ను మరల నిన్ను దేవుడు ఘనతనివ్వబోతున్నాడు. నష్టం కలిగి ఉంటే దానికి తిరిగి మరలా దేవుడు నీకు 4 అంతలుగా ఇచ్చునుగాక, తిరిగి 4 రెట్లుగా దేవుడు నష్టపోయిన దాన్ని మరల తిరిగి నీకు ఇచ్చునుగాక. అయితే సియోను నివాసులారా, ఉత్సహించి సంతోషించండి, తొలకరి వర్షమును కడవరి వర్షాన్ని నేను మీ మీద కుమ్మరిస్తాను. చూడండి, ఆ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె, దైవజనులు, విశ్వాసులు, ఇశ్రాయేలు అందరూ దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని సన్నిధిలో ఉత్సహించి సంతోషించాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థించిన తర్వాత సంతోషంగా కృతజ్ఞత కలిగి జీవించండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుణ్ణి గణపరచండి, దేవుని మందిరంలో ఉల్లసించండి, సంతోషించండి. దిగాలుగా విచారంగా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉండదు, దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండి దేవుని సేవించండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, ఉత్సాహంగా చెప్పండి, సంతోషంగా చెప్దామా గట్టిగా? హల్లెలూయా హల్లెలూయా. దేవుని మందిరంలో ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఒకవేళ మీకు బాధలు సమస్యలు ఏదైనా ఉంటే గేట్ బయట అక్కడే పెట్టేసాను, అక్కడ వదిలేసేయండి. లోపల అడుగు పెట్టేటప్పుడే సంతోషంగా, ఈ రోజున నేను దేవుని సన్నిధికి వెళ్తున్నా, నా సమస్యలన్నిటికీ పరిష్కారం కలుగుతుంది, దైవ సేవకుల ద్వారా దేవుడు నాతో మాట్లాడతాడు, ఈరోజు ఒక అద్భుతం జరగబోతుంది అని విశ్వాసంతో ఉత్సాహంగా దేవుని సన్నిధిలో అడుగు పెట్టండి. సంతోషంగా ఉత్సహిస్తూ దేవుని మందిరంలో అడుగు పెట్టండి. సియోను నివాసులారా, పాటలు పాడి దేవుని స్తుతించండి, ఉత్సహించండి. నేను తొలకరి కడవరి వర్షాలు కురిపిస్తాను, ధాన్య ద్రాక్షరస తైలములు గానుగలు పొంగి పొరలి ప్రవహిస్తాయి, పారుతాయి. ద్రాక్షరసం తైలం ప్రవహిస్తుంది, ధాన్యం కొట్లలో సమృద్ధిగా ఉంటుంది. చీడ పురుగులు, పసరు పురుగులు తిన్న పంట మరలా మీ దగ్గరకు వస్తుంది. నష్టం జరిగింది ఇప్పటివరకు, ఆ జరిగిన నష్టానికి 4 గంటలుగా దేవుడు మీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. విశ్వాసంతో గట్టిగా చెప్దాం ఆమెనని. తిరిగి మరల దేవుడు మీకు దయచేయునుగాక, ఏది కోల్పోయేవో దయచేయునుగాక, సిగ్గు పడకుండా తల ఎత్తుకునేటట్లుగా చేయునుగాక, దేవుడు నీవు అనుకున్నవన్నీ నీకు దయచేయునుగాక. హల్లెలూయా. ఉత్సాహంగా దేవుని సన్నిధిలో రండి, దేవుని సన్నిధిలో ప్రవేశించండి. ఉత్సాహగానము గణపరచెదము మన యేసయ్య, ఉత్సాహగానము గణపరచెదము మన యేసయ్య. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా యెహోవైరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. పాడాలి పాడాలి, గట్టిగా చప్పట్లు కొట్టండి అందరు. హల్లెలూయా యెహోవా, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము, గట్టిగా గట్టిగా చప్పట్లు. యేసయ్యా, ఆమేన్. కొంతమంది ఇంకా ఏదో పోగొట్టుకున్నట్టుగానే ఉన్నారు దేవుని సన్నిధిలో, ఏదో పోగొట్టుకున్నట్టుగానే ఉన్నారు. సంతోషం లేదు, ఆనందము లేదు. దేవుని స్తుతించేటప్పుడు సంతోషించండి, దేవుని ఘనపరచండి, ఆరాధించండి. సియోను నివాసులారా, మన అంత లోకంలో నుండి చేర్పరచబడ్డాం, ప్రత్యేకించబడ్డాం. దేవుని పిల్లలం, దేవుని మందిరంలో మీరు సంతోషంగా దేవుని సేవించగలిగితే, ఏర్పరచబడిన ప్రత్యేకించబడిన జనము గనక సంతోషంగా దేవుణ్ణి స్తుతించగలిగితే, తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని దేవుడు కుమ్మరించబోతున్నాడు. ప్రియ సహోదరులారా, దుఃఖాన్ని, బాధని, విచారాన్ని ప్రక్కన పెట్టండి, లేకపోతే ప్రార్థించి, దుఃఖంతో ప్రార్థించి ఆ తర్వాత దేవునికి అప్పగించాను, ఇంకా నేనెందుకు దుఃఖంగా ఉండాలి. అన్న దేవుని సన్నిధికి వెళ్ళి ఏడ్చింది, దైవ సేవకుడు చెప్పాడు నీ మనవులు దేవుడు ఆలకించాడని. ఆ రోజు నుంచి దుఃఖముఖిగా ఉండడం మానేసింది. అంతే, ఒక అన్నయ్య వచ్చి చెప్పాడు, అన్న మన దాకా నాకు నా భార్యకి గొడవలు ఉన్నాయి, మీరు ఒక వాక్యం చెప్పారు, ఆ వాక్యం పట్టుకొని ప్రార్థన చేసి హ్యాపీగా ఉన్నాయి. ఇప్పుడు భార్యతో గొడవ లేదు ఇక, ఏమన్నా అన్నా నేను వదిలేశాను, అంతే వదిలేశాను, ఫుల్ హ్యాపీ, నేను చాలా సంతోషంగా ఉన్నా. మన మా పాస్టర్ గారు ఒక విషయం చెప్పాడు, ఇద్దరు భార్య భర్తలు వెళ్ళారంట పాస్టర్ గారి దగ్గరికి. వెళ్ళి సమస్య చెప్తా ఉంటే వాళ్ళ భార్య అంటుందంట, అన్న అన్నయ్య మా ఆయనకి దయ్యం పట్టింది అన్నయ్య, మా ఆయనకి అమ్మా ఎందుకమ్మా అలా అంటావు, మీ ఆయన ముందే సమస్య వస్తుంది అని పాస్టర్ గారు. లేదు లేదు, ఈయనకు దయ్యం పట్టిందన్న, దయ్యం వదలట్లేదన్న. ఆయన విచిత్రంగా చూస్తున్నానంట భార్యకి వెళ్ళి. సరే ఆయన నువ్వు చెప్పింది అయిపోయింది కదా మాగని నువ్వు చెప్పాయి అంటే, అన్నా వాస్తవం నాకు దయ్యం పట్టింది, ఆ పట్టింది దయ్యం ఎవరు కాదు ఏమేనన్నా అని చెప్పాడు. ఆ దయ్యం వదలట్లేదన్న నన్ను, నువ్వు ప్రార్థన చేసి వదిలించన్నా. చూడండి, చాలా సమస్యలు ఉన్నాయి కొంతమందికి, ప్రభుతో చెప్పి సంతోషంగా ఉండండి. అన్న ప్రభుకు చెప్పింది, దైవ సేవకుడు దగ్గర ఒక మాట ఆమె చెవిలో పడింది, అంతే, ఆ రోజు నుంచి హ్యాపీగా ఉంది. బాధతో వచ్చిన ప్రభుకి అప్పచెప్పండి మీ సమస్యలు, సేవకులకు అప్పగించండి. మీ సమస్య ఏదంటే చెప్పి సంతోషంగా ఉండండి. ప్రార్థించే సేవకులు ఉన్నారు భారంతో, కన్నీళ్లతో ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థించే సేవకులు ఉన్నారు, వాళ్ళతో చెప్పి సంతోషంగా ఉండండి. దేవుడు ఆత్మీయ వర్షాన్ని కురిపిస్తాడు, భౌతికమైన వర్షాన్ని కురిపిస్తాడు, నీతి వర్షాన్ని కురిపిస్తాడు, దీవెనకరమైన వర్షాన్ని కురిపిస్తాడు, వాక్యమనే వర్షాన్ని కురిపించి బలపరుస్తాడు, ఆత్మవర్షాన్ని కుమ్మరించి రాకడకు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. మూడు విషయాలు చెప్పాను, కట్టడలు, ఆజ్ఞలు అనుసరించండి, ఆచరించండి. రెండోదిగా ఆసక్తి కలిగి ప్రార్థించండి. మూడోదిగా ఉత్సహించి సంతోషించండి. దీవెనకరమైన వర్షాన్ని, ఆత్మవర్షాన్ని కుమ్మరించి నిర్భయముగా, ధైర్యంగా, సంతృప్తిగా జీవించేటట్లుగా సహాయం చేయనుగాక. ప్రభు రాకడికి పరిశుద్ధాత్మ వర్షాన్ని కుమ్మరించి మనల్ని రాకడికి సిద్ధపరచునుగాక. ఈ కొద్ది మాటలు మీ వినికిడిలో దేవుడు స్థిరపరిచి నెరవేర్చునుగాక.